శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. జ్యోతిష్యంలో గ్రహాలు మారుతుంటున్నప్పుడల్లా మనకి ఏదో చెప్పాలనిపిస్తుంది, చెప్తాం, ప్రజలకి అవేర్నెస్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తాం. డే టు డే యాక్టివిటీస్ ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళకి ఒక అడుగు ముందు వేయమని చెప్తాం, ఒకసారి ఆగండి చెప్తాం, ఒకసారి స్టాగ్నేట్ అయ్యని చెప్తాం, ఒకసారి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్తాం, ఈయన వారం అసలు మీరు ఒక అడుగు కూడా ముందు వేయకని చెప్తాం, కొత్త పనులు మొదలెడ్దని చెప్తాం. ఇలా ఎన్నో రకాలుగా గైడ్లైన్స్ అనేది ప్రతి రాశి వారికి మనం ఇస్తూనే వెళ్తూనే ఉన్నాం. గ్రహాల యొక్క గమనాన్ని బట్టి ఇలా చేసుకుంటే బాగుంటుంది, అలా చేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ మనం ఆల్మోస్ట్ ఎవ్రీ 15 డేస్ ఏదో ఒక ఎపిసోడ్ మనం పెడుతూనే ఉన్నాం. అయితే ఏమేంటంటే కొన్ని కొన్ని కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయంటే అది ఎప్పుడు ఒక గ్రహం ముందుకెళ్తుంది, ఎప్పుడు వెనక్కి వెళ్తుంది, ఆ సమయం ఏమిటి, దానివల్ల మనకు జరిగే అనర్థాలు ఏమిటి, ఆ స్పెసిఫిక్ టైమింగ్స్ ఏదైతే ఉందో దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అన్నది కొంచెం విశేషంగా తెలుసుకునే ప్రయత్నం అనుకుని కుజుడు యొక్క గమనం గురించి మనం మాట్లాడుతూ మనం ఏమిటనుకున్నామంటే ఈ యొక్క ఆల్మోస్ట్ 22వ తారీఖు వరకు 12వ తారీఖు నుండి 22 మధ్యలోని శని కుజుడు ఒకరినొకరు డైరెక్ట్గా ఇంట్రాక్షన్ అవుతున్నారు, సప్తమ భావంతో అవుతున్నారు కాబట్టి అక్కడ కొంచెం వైపరీత్యాలు ఉండే అవకాశం ఉంది, పుట్టే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండని చాలామంది చెప్పాము. నాకు దానికి స్పందన కూడా బాగా వచ్చింది, ఏంటంటే గురుగారు ఎప్పుడు మేము భయపెట్టించారు, ఇలా భయపెట్టించారు ఏంటి అని అన్నా, బట్ ఫ్యాక్ట్స్ ఏమన్నా చెప్పాలి కదా, కొంచెం జాగ్రత్త పడతారని చెప్పాము. అలాగే ఈ 22వ తారీఖు తర్వాత కుజుడిన వాడు ఏంటంటే ఒకటి ట్రాన్సిట్లో ఒక నీచపడ్డము, నీచ స్థితిలో పొంది ఉండడం, తర్వాత భంగపడ్డము, తర్వాత రాజయోగం రావడం, ఈ మూడు జరుగుతాయి అక్కడ. నీచభంగ రాజయోగం అంటమాట. ఈ 45 డేస్లో కుజుడు ట్రాన్సిట్ ఎలా ఉంటుందంటే ప్రతి రాశి వాళ్ళకి ఆ కుజుడు ఉండే భావం ఎక్కడైతే ఉందో అక్కడ మొట్టమొదటి నీచం కలిగేటట్టు చేస్తాడు, భంగపరుస్తాడు, తర్వాత రాజయోగం కూడా ఇస్తాడు వాడి. రాజయోగం ఎప్పుడు ఇస్తాడంటే 22వ తారీఖు నుండి వచ్చే జూలై 20వ తారీఖు మధ్యలో ఒక రాజయోగం అనేది చూపిస్తాడు. ఎలాంటి వాడికైనా చూపిస్తాడు, ఎందుకంటే ఒక వ్యక్తి ఒక బంగారం మనకు కావాలి, హారం కావాలి, ముందు దాన్ని వేడి చేస్తాం, అందులో ఉన్న చెడుని తీసేస్తాం, నీచపడ్డం అంటే అందులో చెడు తీస్తాం, వేడి చేసి అందులో ఉన్న అల్లం బట్టి మట్టి మషాన్ని తీసేసి ప్యూరిటీ చేస్తాం, ఆ తర్వాత భంగపరుస్తాం. బంగారం అంటే బంగారం ఎంత జాగ్రత్త చూసుకోవాలంటే కానీ మనం ఏం చేస్తాం, దాని మీద సుత్తితో కొడతాం, ఇష్టం వచ్చినట్టు కొడతాం, ఎందుకంటే అలా కొడితేనే కానీ అది ఒక ఫామ్లోకి రాదండి. తర్వాత రాజయోగం వస్తుంది. రాజయోగం అంటే ఏంటంటే హారంలా తయారవుతుంది. చూడండి, ఒకే ఒక బంగారం ముందు మలినం తీయడానికి దానికి వేడి చేస్తాం, వేడిలో వేసేస్తాం, ఆ తర్వాత దాన్ని కొడతాం ఇష్టం వచ్చినట్టు. అంటే ఇష్టం వచ్చినట్టు నా ఉద్దేశం ఏంటంటే దాన్ని ఒక హారం చేయాలంటే ఎలా కొట్టాలో అలా కొడతాం ఇష్టం వచ్చినట్టు. అంటే భంగపరుస్తున్నాం, కొట్టడం అంటే భంగపరచడమే కదండి, తర్వాత అది ఒక హారంలాగా మారితే దానికి ఒక పాలిషింగ్ ఇచ్చి రాజయోగం ఇస్తాం, అది మెడలో వేసుకుంటారు. దాని అదృష్టం బాగుంటే దేవతల యొక్క హారాలకి తయారవుతాయి, లేకపోతే ఆడపిల్లలకి ఆహారానికి తయారవుతుంది, ఏదో తయారు మహారాజు గారి మెడలో ఆహారానికి తయారవచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ ఆ రాజయోగం దానికి వచ్చేస్తుంది. ఎప్పుడు వచ్చేస్తుంది? 3వ షేప్లో వస్తుంది. చూడండి, ఒక బంగారాన్ని మనం అంత అద్భుతంగా చెప్తున్నాం. అలాగా ఒక వ్యక్తి ఒక స్థితిలో ఉన్నప్పుడు నీచభంగ రాజయోగం అంటే నీచపడడం కొంతవరకు, భంగపడడం కొంతవరకు, తర్వాత రాజయోగం రావడం. ఈ మూడు ఒక ప్రాసెస్ అనుకోవాలి. దయచేసి నేను చెప్పిన 22వ తారీఖు వరకు చెప్పిన దోషం ఏదైతే కుదురు అని జరుగుతుందంటే అది భంగపరుస్తున్నట్టు అనుకోండి. ఇక రాజయోగం 22 తర్వాత మొదలవుతుంది. 22 అంటే ఇక 2 రోజుల్లో మొదలవుతుంది అన్నమాట. ఈ రాజయోగం అంటే ఏమిటి, ఎలాగ వస్తుంది? అందాక సురువైన చక్కటి 2 రాజకీయ నాయకుల యొక్క జీవిత చరిత్ర చెప్పినట్టు చిన్నగా ఈ మధ్య జరిగి చెప్తాను అనుకోండి. మన రాజుగారు ఒక ఆయన ఉన్నారు, విజయనగరం రాజుగారు. ఆయన నీచపడ్డాడు, భంగపడ్డాడు, తర్వాత మళ్ళీ ఆయన రాజయోగం మనకు తిరిగి ఆయనకు వచ్చింది. నీచపడ్డాడు ఎవరితోని? అదే ప్రభుత్వం, అదే ఆంధ్ర రాష్ట్రంలో నీచపడ్డాడు, అదే రాష్ట్రంలో అని భంగపడ్డాడు. ఎవరితో ఏమనండి, మొత్తం భంగపడ్డాడు, గ్రహ ప్రభావం భంగపడ్డాడు. మళ్ళీ అదే ప్రభుత్వంలో ఆయనలోని మళ్ళీ రాజయోగం సంపాదించుకున్నాడు, కోర్టు ద్వారా రాజయోగం సంపాదించుకున్నాడు. అది ఒక చక్కటి ఉదాహరణ. ప్రజలందరూ తెలుసు గజపతి మహారాజు గారు ఎంత విజయనగర మహాసామ్రాజ్యానికి ఆయన ఎంత గొప్ప దాతలు అని అందరూ తెలుసు. ఆ ట్రస్ట్ తరఫున ఉండి అలా జరిగింది, మళ్ళీ రీసెట్ అయ్యారు. ఆయన రీసెట్ అవ్వడం అంటే రాజయోగం ఆయన మళ్ళీ వచ్చింది. ఆయన కంచేతిలో ప్రభుత్వం అనేది, గవర్నమెంట్ అనేది, కోర్టు అనేది డెఫినెట్గా ఆయనకి మళ్ళీ పదవి ఇచ్చిందంటే రాజయోగం మళ్ళీ వచ్చినట్టే. ఇది ఒక చిన్న ఉదాహరణ చెప్తాము. అలాగే మనకు తెలంగాణ రాష్ట్రంలో చూసేసరికి ఒక వ్యక్తి నీచపడ్డాడు రాజకీయంలో, భంగపడ్డాడు, తర్వాత ఢిల్లీ వెళ్ళాడు. ఆయన వెళ్ళి మళ్ళీ మహారాజయోగంలాగా తిరిగి తన రాష్ట్రానికి తిరిగి తెలంగాణ రాష్ట్రానికి వచ్చాడు. ఆయన ఒక స్థాయిలో మళ్ళీ వచ్చాడనమాట. సో ఇవన్నీ ఏంటంటే నీచభంగ రాజయోగం, నీచపడడం భంగపడడం జరుగుతుంది, తర్వాత రాజయోగం ఆటోమేటిక్గా వస్తుంది. అంటే లాస్ట్లో రాజయోగం ఉన్న సంగతి కుజుడు ఇస్తాడు,
నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏ గ్రహమైనా నీచభంగ రాజయోగం అయింది అని అంటే అది గురుగ్రహం అనుకోండి, శనితో కలిసినప్పుడు నీచభంగ రాజయోగం అంటారు. అలాగే శని దృష్టి కుజుడిమీ పడింది కాబట్టి, ఇప్పుడున్న సప్తమ భావంతో పడింది కాబట్టి నీచభంగ రాజయోగం అంటున్నాం. అంటే నీచం ఎప్పుడు పడతాడు, భంగం ఎప్పుడు పడతాడు, రాజయోగం ఎప్పుడు ఇస్తాడు. అంటే వాడు వెళ్ళే లోపల ఆ నీచభంగం జరిగిన వాళ్ళకి మళ్ళీ రాజయోగం కూడా ఇస్తాడు వాడు, అంత ఏం డౌట్ లేదు. అది ఇస్తాడు కాబట్టి మొదటి రెండింటిని మనం తట్టుకునే శక్తి మనం పెంచుకోవాలి. ఆ పెంచుకోవడానికి మనం చేసే మార్గమే మంత్రం ద్వారా, రత్నం ద్వారా, లేకపోతే సాధన ద్వారా మనం దాన్ని ఎదుర్కొనే శక్తి మనం సంపాదించుకుంటామన్నమాట. సో ఈ రకంగా రాజయోగం అన్నది ఏ రాశుల వారికి ఈ కుజుడు ద్వారా మళ్ళీ రాజయోగం ఎటువంటి రాజయోగాలు వస్తాయన్నది ఈ 22వ తారీఖు నుండి జూలై 22 మధ్య ఎలాంటిది వస్తుందండి విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం మనం ప్రయత్నం చేద్దాం. కుజుడు యొక్క సంచారం గురించి మనం మాట్లాడుకుంటున్నాం, నీచము భంగము రాజయోగం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో నీచభంగాలు రెండు మనకు కుజుడు ద్వారా జరిగిపోయాయి. నీచస్థానం ఉన్నాడు కాబట్టి భంగపడడం కూడా జరిగింది. ఇప్పుడు 22వ తారీఖు రాజయోగం ఇవ్వడం మొదలుపెట్టింది. శని కుజుడు ఒకరినొకరు వీక్షించిన తర్వాత భంగం నుండి రాజయోగం ఇస్తాడని చెప్పి కొన్ని కాన్సెప్ట్స్ మనం చెప్తున్నాయి. అలా రాజయోగం ఇవ్వాలనుకున్నప్పుడు ఈ నెల రోజుల్లో సప్తమ భావంలో జరుగుతోంది మకరానికి. సప్తమలో జరుగుతుంటే భార్యాభర్తల మధ్య గొడవలు, చిరాకులు, కోర్టు వరకు వెళ్ళడం, అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్స్ అవ్వడం ఇలాంటివేవో ఉంటాయి. ఉన్నప్పుడు ఏంటంటే అది కొంచెం సునాయాసంగా ఆ సమస్య పరిష్కార మార్గం అనేది కనబడే అవకాశం ఉంటుంది. అలాగే మనకు ఆస్తి తగాదాలు కొన్ని ఉన్నాయి వాడివి. ఆస్తి తగాదాల నుండి కూడా సెటిల్మెంట్ అవ్వడం, కంఫర్ట్ జోన్లో అవ్వడం లాభదాయకంగా జరిగే అవకాశం మకర రాశి వారు బాగా కనబడుతుంది. శని బలంగా ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు కనిపించే అవకాశం ఉన్నాడు. అలాగే వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాల్లో కొన్ని కొన్ని ఆల్మోస్ట్ ఈ సెటిల్మెంట్ అనేది క్లోజ్ అయిపోయింది, ఇది డీల్ అవ్వదు అనుకుంది, మళ్ళీ రీసెటిల్ అవ్వడానికి అవకాశం బాగా కనిపిస్తుంది. అలాగే మన కుంభం దగ్గరకు వచ్చినప్పుడు అంటే కుంభానికి చూస్తే ఆరో స్థానంలో వస్తున్నాడు, ఆరోగ్య స్థానంలో వస్తున్నాడు. ఇవి ఆరోగ్య స్థానానికి వచ్చినప్పటి కొన్ని పెయిన్స్ బాడీలో అవుతుంటాయి. ఆ పెయిన్స్కి కారణం ఏమిటో మనకు అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బోన్ పెయిన్ వచ్చింది, ఇది మన బోన్ పెయిన్ అవ్వటం అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది. ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల మన బోన్స్ కూడా పెయిన్ అవుతుంటాయి. మీకు ఆ సంగతి తెలుసు తెలియదు నాకు తెలియదు కానీ బట్ ఇట్స్ అ ఫ్యాక్ట్ ఓన్లీ. సో ఇలాంటివి ఎందుకు పెయిన్ వచ్చిందో మనకు తెలియదు, దానివల్ల ఓదానికి కూడా ట్యాబ్లెట్ వేసుకోవడం ప్రయత్నం చేస్తూ నరకాన్ని చూస్తుంటాము. బట్ వేరేజ్ ఈ భంగమయ్యే రాజయోగం ఎప్పుడైతే వస్తుందో ఈ రాజయోగ సమయంలోని ఆటోమేటిక్గా ఆ పెయిన్స్కి కారణం ఏంటి, దాని ట్యాబ్లెట్స్ ఏమి వేసుకుంటే రెక్టిఫై అవుతాయి అని హెల్త్ విషయంలో కొంచెం రికవరీ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ మనకు కనబడుతుంది. ఈ 22వ తారీఖు నుండి మనకు డెవలప్మెంట్స్ అది కనబడుతుందన్నమాట. అలాగే మనకు మీనం దగ్గరకు వచ్చినప్పుడు వచ్చేసరికి మీనం నుండి చూసరికి అదొక 5th హౌస్ అయింది. 5th హౌస్ అంటే సంతానం వలన జరిగే ఇబ్బందులు, సంతానం జరిగే ఇబ్బందులు, సంతానం మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ మీ అబ్బాయి అలా కెనడా వెళ్తున్నాడు చదువుకోవడానికి, మనం 25 లక్షలు ఖర్చు పెట్టిస్తాం, వాడికి ఇంకా వీసా రాలేదు, వాడు కెనడా వాడు పిలవట్లేదు, ఇంకేంద్రా పోయిందిరా పోయింది అయిపోయింది అనుకుంటున్నాం మనం. డబ్బులా వాడు ఇక్కడ కూర్చుంటాడు, డబ్బులు ఇక్కడ కడుతున్నాడు కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఇంట్లో కూర్చొని చదువుకుంటున్నాడు. వాడికి ఆ హ్యాపీనెస్ ఉంది, అందులో ఉన్న ఖర్చు మన ఇంట్లో కూర్చుని 25 లక్షలు ఇచ్చి కూడా పెట్టి యూనివర్సిటీకి డబ్బులు కట్టింది, కొంచెం ఫనీగా లేదు అది చెప్పుకోవడానికి. వీళ్ళందరికీ రిలీఫ్ అయిపోతుందన్నమాట. ఈ 22 తర్వాత వాళ్ళకి చక్కగా రిలీఫ్ వస్తే వాళ్ళ ఫ్లైట్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. అలా ఏదో ఒకటి జరుగుతుంది. దాంతో ఏంటంటే ఫోన్లే నా పిల్లడి కోసమే చేసింది, కనీసం వాడు కెనడా వెళ్ళి ఆ ఎగ్జామ్ రాస్తే చాలా బాబు అనుకుంటారు చాలామంది. చూస్తున్నాం చాలామంది హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళే వాళ్ళకి బికాస్ ఆఫ్ ది కోవిడ్ ఎందుకు వస్తున్నాయో సమస్యలు ఏవైతే ఉన్నాయో. సో అలాంటి వాళ్ళకంటే పంచమసం మీనరాశి వారికి వాళ్ళ పిల్లలు వలన పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి రికరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. వ్యాపారమైన రికరింగ్ స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు మకర కుంభ మీనం నుంచి మనం మాట్లాడుకున్నప్పుడు మీనరాశి వారు గురుమంత్ర సాధన చేసుకోవడం చాలా అవసరం పడుతుంది. అలాగే కుంభం వారు ఏం చేస్తారంటే ఆంజనేయకి సంబంధించిన అష్టోత్తరం కానీ ఆంజనేయ స్వామికి వడమాల కానీ ఇటువంటి ఏదో చేయడం పూజ చేసుకోవడం చాలా అవసరం పడుతుంది. అలాగే మకరం వాడు గెచ్చినప్పుడు అంటే సప్తమ భావం కాబట్టి వైవాహిక జీవనానికి సుబ్రహ్మణ్య స్వామికి మళ్ళా ఆరాధన చేసుకుంటే కొంచెం పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఈ గ్రహాలకి చేసుకుంటూ ముందుకెళ్ళగలితే రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. తర్వాత ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ మీనరాశి వారు ఏదైతే చేస్తున్నారో, పిల్లల ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుని అనుకుంటారు, అవన్నింటికి 10 టైమ్స్ మీకు బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు 100% ఈ 22 తర్వాత ప్లానింగ్స్ చేసుకోండి, డెఫినెట్గా మంచి ఫలితాన్ని కోసం చెప్పగలుగుతాం. శుభం వియాతు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.